హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ అయిన చేపలు మామిడికాయ పులుసు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఈజీగా చేపల పులుసు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను పెద్ద సైజులో ఉండే చేప ముక్కలు తీసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చేప ముక్కలు నీసు వాసన లేకుండా ఉంటాయి. ఇప్పుడు పుల్లటి మామిడికాయ తీసుకుని ఇలా చిలుకలుగా కట్ చేసుకుని పైన తొక్క చెక్కి తీసుకుని పెట్టుకోవాలి. అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పుల్లటి చింతపండు తీసుకుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల చింతపండు రసం మనకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు చేపల పులుసు ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద వెడల్పుగా ఉన్న పాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత 4-5 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు మెంతులు కూడా వేసుకుని వేగించుకోవాలి. మెంతులు వేసుకోవటం వల్ల చేపల పులుసు మరింత రుచిగా ఉంటుంది. మెంతులు ఇలా వేగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ముగ్గిన ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా వేసుకోవటం వల్ల కూడా చేపల పులుసు మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి టమాటా ముక్కలు పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా వేగించుకోవాలి. పేస్ట్ ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. మూడు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకున్నట్టయితే ఈ ఉల్లిపాయ పేస్ట్, టమాటా ముక్కలు కూడా ఆయిల్లో బాగా మగ్గి ఉంటాయి. ఇప్పుడు మూత తీసి ఇందులో స్పైసీకి సరిపడా కారం పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే చేపల మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉల్లిపాయ పేస్ట్లో బాగా కలిసేటట్టు కలుపుకుని 2-3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ముందుగా సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ చిలుకలు కూడా వేసుకుని 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చేప ముక్కలను రెండో వైపుకు తిప్పుకుని మరో 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవటం వల్ల చేప ముక్కలకు ఉప్పు, కారం, మసాలా అంతా కూడా బాగా పడుతుంది. 2-3 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మనం తినే పులుపును బట్టి చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇప్పుడు నెమ్మదిగా చేపల కూర దాకను ఒకసారి కదుపుకోవాలి. ఇలా కదుపుకుని మూత పెట్టి 6-7 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 5-6 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వండితే వెస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ అయిన చేపలు మామిడికాయ పులుసు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చేపల పులుసు వండిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత తిన్నట్టయితే చేప ముక్కలకు మనం వేసుకున్న చింతపండు పులుసు, మసాలాలు, ఉప్పు, కారం అంతా కూడా బాగా పట్టి ఈ మామిడికాయ చేపల పులుసు ఇంకా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా మా వెస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ అయిన చేపలు మామిడికాయ పులుసును ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.